గత కొన్ని రోజులుగా అయితే ఈ యొక్క భారతీయ వాతావరణ శాఖ కావచ్చు ఐఎండి కావచ్చు మొత్తం అందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా తుఫాను హెచ్చరికలు అయితే జారీ చేస్తూ వస్తున్నది గత కొన్ని రోజుల నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఆవర్తనం కాస్త బలపడి వాయుగుండం కానీ వాయుగుండం కాస్త బలపడి మరింత వాయుగుండం కానీ తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసుకుంటూ వస్తుంది ఈ యొక్క ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన దీవులుగా అనుకుని అక్కడైతే తుఫాను అయితే కొనసాగుతుంది ప్రస్తుతం బంగాళా గతంలో గంటకు అక్కడ నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తున్నాయి నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి మొన్నటి వరకు అయితే అప్రమత్తం చేసుకుంటూ వచ్చారు అధికారులు ఆ అప్రమత్తం చేసుకుంటే దాని దిశ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మొదటి నుంచి కూడా అంచనా వేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో చూసుకుంటే అది ఆ బంగ్లాదేశ్ మయన్మార్ దిశగా అయితే పయనిస్తున్నట్టుగా మొదటగా అంచనా వేశారు అక్కడి నుంచి అది ఉత్తర వాయువుగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని ఆ వాతావరణ భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరిక చేసింది ఈ యొక్క తుఫాను మొదటగా పది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు ఈ యొక్క తుపాను ప్రభావం ఉంటుంది మొదట పదకొండవ తేదీ అలాగే శుక్రవారానికి అయితే మరింత తుపానుగా బలపడుతుంది ఆ యొక్క తుపాను ప్రభావం ఈ యొక్క శుక్రవారం నాడు బలపడినటువంటి తుపాను పన్నెండవ తేదీ నుంచి అలాగే పదమూడు పద్నాలుగవ తేదీకి మరింత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది ఆ యొక్క అవకాశం ఉన్న నేపథ్యంలో చూసుకుంటే పశ్చిమ బెంగాల్ నుంచి అలాగే మయన్మార్ ఆ యొక్క ప్రాంతంలో ఆ భారీగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఈ యొక్క తుఫాను ప్రభావం కేవలం ఆ యొక్క ప్రాంతంలో ఉంటుంది దీని ప్రభావంతో ఒడిశా కావచ్చు అలాగే దక్షిణ ఆంధ్ర వైపు కూడా దీని యొక్క తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం ఐఎండి కూడా మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ యొక్క అకాల వర్షాలు నిన్న మొన్నటి వరకు ఈ యొక్క ఏపీలో కొన్ని చోట్ల విస్తారంగా అయితే వర్షాలు కురిసాయి ఏప్రిల్ చివరి నెల నెల చివరితో పాటు అలాగే మే మొదటి వారంలో కూడా మరింత విస్తారంగా అయితే వర్షాలు పడుతూ ఉన్న నేపథ్యంలో చూసుకుంటే ప్రస్తుతం అయితే వాతావరణం అంతా పొడిగానే ఉంది కానీ గత కొన్ని రోజుల నుంచి గత నాలుగైదు రోజుల నుంచి వాతావరణంలో అయితే పూర్తిగా మార్పులు చెందాయి మధ్యాహ్నం వరకు మూడు నాలుగు ప్రాంతం వరకు ఎండ అయితే విపరీతంగా కాస్తూ వస్తుంది జనం అంతా ఒక్క పొతతో ఉక్కిరి అవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో చూసుకుంటే సడన్గా ఈ యొక్క పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఈ యొక్క తుపాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తం వాతావరణం అంతా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్పు వేడి గాలులు అలాగే ఒక్క పదతో అయితే జనం బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంటుందని చెప్పేసి అన్నారు ఈ యొక్క సడన్గా నేను ఈ ఈరోజు చూసుకుంటే లక్ష్మీవారెడ్డి సాయంత్రానికి గల్లా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందింది కొన్ని చోట్లయితే గాలిలతో కూడినటువంటి గా వర్షం కొన్ని చోట్ల అక్కడక్కడ పడిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడి కొన్ని చోట్లైతే ఉరుములు మెరుపులతో కూడి ఉంది మా యొక్క పత్తిపాడు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో అయితే ఒక పిడుగు కొబ్బరి చెట్టు మీద పడి పడిన సంఘటన కూడా ప్రధానంగా కొబ్బరి చెట్టు కూడా పూర్తిగా మంటలు కాలడంతో వెంటనే అగ్నిమాప సిబ్బంది కూడా అక్కడ చేరుకుని అగ్ని మంటలను కూడా అదుపు చేశారు అంటే ఈ యొక్క ఇప్పుడు వాతావరణం ఎండాకాలంలో వచ్చినటువంటి గాలిలు వర్షాలకు సంబంధం లేకుండా అక్కడ ఇప్పుడు తుపాను అంచనా వేస్తున్న నేపథ్యంలో తుపాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే ముందు నుంచి అప్రమత్తం అవుతూ వచ్చారు డాక్టర్ అంబేద్కర్ కోనసంజాలకు సంబంధించినటువంటి విపత్తు సహా కూడా మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా జారీ చేసిన పరిస్థితి ఆ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఎవరు కూడా మత్స్యకారులు కూడా వేటకెళ్లవద్దని చెప్పేసి మొదటి నుంచి ఒక మోచా తుపాను ప్రభావం ఉంటూ బలపడుతున్నటువంటి మోచా తుపాను ఏదైతే ఉందో ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం బలపడుతుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి దానికి ఆనుకుని యొక్క తుపానుగా బలపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంటుంది అక్కడి నుంచి ఉత్తర వాయువుగా పయనిస్తుంది ఉత్తర వాయువు నుంచి పయనించినటువంటి తుఫాను ఏదైతే ఉందో అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే మళ్ళీ దాని యొక్క ప్రభావం ఎక్కువగా అక్కడే బలపడుతుంది అక్కడి నుంచి మళ్ళీ అక్కడే మరింత బలపడే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం వాతావరణ శాఖ అంచ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో చూసుకుంటే శుక్రవారం శనివారం ఆదివారం లోపల మరింత తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే అంచనాగా వచ్చారు అధికారుల ప్రకారంగా ఈ వాతావరణం అయితే ప్రస్తుతం నిన్న మన్నడు వరకు ఎండల వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈరోజు వాతావరణం కొద్దిగా చల్లబడి గాలితో అయితే ప్రస్తుతం ఉంది కానీ రేపు మళ్ళీ తుఫాను మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్న నేపథ్యంలో రేపు ప్రభావం ఎలా ఉంటుంది ఈ యొక్క తుపాను సమయంలో అయితే సముద్ర తీర ప్రాంతం కూడా అల్లకొల్లవలంగా ఒక కెరటాలు పడుతూ ఉంటుంటాయని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనా ఈ యొక్క మోచా తుపాను ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా అధికారులు అర్చన వేయలేకపో వేయలేకపోయినప్పటికీ ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పోయి లేదని చెప్తున్నా అన్నప్పటికీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరో పక్కన ఈ యొక్క తుఫాను మోచే తుఫాన్ ఏదైతుందో కేవలం బంగ్లాదేశ్ దక్షిణ బంగ్లాదేశ్ అలాగే అయితే తీరం దాటే అవకాశం ఉందని ఈ యొక్క పద్నాలుగో తేదీనైతే మాత్రం ఈ యొక్క మోచా తీరం దాటుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా నెలకొంటుంది